సినిమాల్లో 100 సినిమాలు పైగా చేసినావు, ఏ సినిమాల్లో బాగా పేరు వచ్చింది? సినిమాల్లో అంటే వచ్చాయి సార్, మిస్టర్ కి చేసాం. అంటే ఏమవుతుందంటే సినిమా అనేసరికి ఆ సినిమా ఆడాలి అంటే, ఇప్పుడు ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో పేరు రావడం ఒక రకం, ఇండస్ట్రీ వాడు ఈ సినిమాలో వీడిని మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని గుర్తించడం ఒక రకం, లేదు ఒక ఆర్టిస్ట్ గా మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ రావడం ఒక రకం. సో అట్లా ఉన్నాయి చాలా సినిమాలు. సో 3 రకాలు సెట్ అయినా లేదు? 3 రకాలు కూడా లేవా? 3 రకాలు ఉన్నాయి, చెప్తే లాగ్ అవుతుందని తగ్గించా. మొత్తంగా గుర్తింపు కూడా ఉంది సినిమాలో కూడా, బాగా రికగ్నైజ్ అయిన వచ్చింది. లేకపోతే 114 సినిమాల దాకా రాను కదన్న. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, కొన్ని మాత్రం ఇప్పుడు 114లో 10 ఆడియన్స్ కి రీచ్ అవ్వచ్చు, కానీ ఆ 100లో కనీసం ఒక 70 మన ఇండస్ట్రీ వరకు రీచ్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ పిలిచి వేషాలు ఎవరుగా. అంటే గుర్తింపు మాత్రం మీ సీరియల్ కూడా కొన్ని వేషాలు చేసావు అనుకో, ఇప్పుడు కీచకన్ ఒక సినిమా చేసా, అందులో పూర్తిగా సెంటిమెంట్ ఎమోషన్ వేషం. అలాగే ఇంకొకటి ఇంకో సినిమా అలా రీసెంట్ గా కూడా నాగేశ్ రెడ్డి గారు మన గరుడ వేగ కెమెరా మన అంజీ డైరెక్షన్ లో బుజ్జి ఇలారా అని సినిమా వచ్చింది, మరి అందులో ఒక సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వేషం. అప్పట్లో ఈడియట్ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఒక సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వేషం, మరి అది ఎంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అది నాకు ఇష్టం. అట్లా కొన్ని చాలా ఉన్నాయి. సోగ్గాడ చిన్న అయినా సినిమా చేసే నాగార్జున గారు డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ గారు నా సినిమాకి, అందులో నాగార్జున గారు డ్యూయల్ రోల్, అందులో కూడా నాకు నేను సంపత్కి పిఏ వేషం. సంపత్ ఉన్నారు కదా మిర్చి సంపత్, అతను పిఏ వేషం మంచి గుర్తింపు వచ్చింది. మీ ఊరు నుంచి డైరెక్ట్ గా సినిమాల వేషాల కోసమే హైదరాబాద్ వచ్చింది? హైదరాబాద్ వచ్చిన 100% సినిమాల వేషాల కోసం. మీ ఇంట్లో ఒప్పుకున్నారు? మరి మీ ఇంట్లో ఒప్పించావా, బలవంతంగా వచ్చావా? కాదన్నా, నువ్వు అడిగావు. యాక్చువల్గా అయితే మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు, కొన్ని అనివార్య కారణాలు ఆయన చనిపోయే ముందు బిఫోర్ 1.5 ఇయర్ అతనికి ఆయనకి పెరాలసిస్ వచ్చింది. సో 1.5 ఇయర్ ఏంటంటే నేను అప్పటిదాకా ఆయనకి నేను ఆయన వీధిలో ఉంటే పెరట్లో పెరట్లో ఉండి ఈస్ట్ పెట్టి ఆయన దూరంగా బతికాను ఆయనకి. నేను ఎప్పుడైతే ఒకసారి దూరంగా ఎందుకు దూరంగా అంటే భయం అంటే భయం, ఆ రోజు చిన్న భయం అంతే. ఏం చదువుకున్నారు మీరు? ఏమండి ఏం చదువుకున్నారు? నేను పీజీ చేశాను సార్, డిగ్రీ చేశాను, తర్వాత పీజీ చేశాను. ఎక్కడ? ఆంధ్రాలో. ఆంధ్రాలో. ఓకే. అండ్ తర్వాత మళ్ళీ జాబ్ చేశాను బిఫోర్ కేమ్ టు ఇండస్ట్రీ. దీనికి చదువుకి ఇండస్ట్రీకి మధ్యలో జాబ్ చేశాను. ఎక్కడ? అది కూడా ఆంధ్రాలో. ఏం చేశారు? ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ పరంగానే హైదరాబాద్ అడిగి పెట్టానండి. అది జాబ్ అంటే ఏం చేశారు? మార్కెటింగ్. అచ్చా, ఓకే. ఓ మార్కెటింగ్, కరెక్ట్ జాబ్. మీకు మీరు సాగుడతారు అనుకోనే అంతకు మాట్లాడి మాట్లాడి ఏముందన్న, ఇవాళ మార్కెటింగ్ లో కావాల్సిందే అది మాటలే కదా. కావాల్సింది ప్రొడక్ట్, నా ప్రొడక్ట్ ఏదో సోసో ప్రొడక్ట్ ఉంటది. నా పక్కన 10 కంపెనీలు ప్రొడక్ట్లు ఉంటాయి, ఆ 10 కంపెనీలు ప్రొడక్ట్ లో నాది ఒకటి. ఆ నాది అంటే 4-10లో ఒకటైన నా ప్రొడక్ట్ ని మీలాంటి కొత్త కొత్త వాళ్ళ దగ్గరికి నేను వచ్చి నా ప్రొడక్ట్ నేను మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఏదో సోసోగా ఇవాడు కబుర్లు చెప్పకపోతే నా ప్రొడక్ట్ అవతల వాడు ఎందుకు వింటాడు, ఎందుకు చేస్తాడు, ఎందుకు నన్ను హైలైట్ చేస్తాడు? కరెక్ట్. 9 ఏళ్ళు చేసాను, 8.5 సంవత్సరాలు మార్కెటింగ్ చేశాను, కానీ ఇంకా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా అని మీ అభిమానం అనుకో, కానీ ఈ మార్కెటింగ్ రూపే రాదు. మరి ఆ మార్కెటింగ్ మంచి వేలొచ్చేది, ఇన్సెంటివ్స్ వచ్చి, బోనసులు వచ్చేవి, ఎన్ని మాట చెప్తాను డబ్బులు వచ్చేటి. మరి కస్టమర్ వేరే వాళ్ళు కస్టమర్స్. ఇప్పుడు ఎనర్జీ మైనస్ అవడం తప్పితే ఇక్కడ కూడా ఈ మార్కెటింగ్ డబ్బులు రాదు కదా. ఓకే, ఇప్పుడు ఊరి ఆంధ్ర నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి? అంతే అన్న, 2002. 2002 రావడంతో నీకు యోచనలు వచ్చినాయా? తిరిగిన ఆఫీసుల చుట్టూ? లేదు, అంటే చెప్పాను కదా మీకు 1996లో మొట్టమొదటిసారి నేను కెమెరా ఫేస్ చేశాను. కెమెరా ఫేస్ చేసినట్టు ఇప్పుడు అయితే దానికి వర్క్ చేసిన డిపార్ట్మెంట్ కానీ ప్రొడ్యూసర్ కానీ డిఓపి కానీ వాళ్ళందరికీ నేను టచ్లో ఉంటూ ల్యాండ్ ఫోన్లు పేపర్ మీద రాసుకునే ల్యాండ్ ఫోన్లు నాకు ఒక టెక్నిక్ ఉండేది. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళకి టచ్ లో ఉంటూ ఉండేవాడిని, ల్యాండ్ ఫోన్ పీపీ ఫోన్ వాళ్ళకి కూడా ల్యాండ్ ఫోన్ టచ్ లో ఉంటూ ఉండేవాడిని. వాళ్ళ బర్త్డేలకి మ్యారేజ్లు ఏమైనా ఉంటే అంటే స్పెషల్ అకేషనల్ డే ఉంటే కూడా విషెస్ చెప్పడం అలా చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఒకటి ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చేవారు. టెక్నిక్ ఏంటి? ఏమండి టెక్నిక్ ఏంటి? ఇంతకు టెక్నిక్ ఉందా? అది ఏం లేదు టెక్నిక్ అంటే, అది ఎవరికి తెలియదేం కానీ ఇప్పుడు మీరున్నారు మా సార్ అన్న, మీకు ఇప్పుడు మీరు చూస్తారు, మీరు చిన్నవాళ్ళు అయితే మీకు ఓన్లీ బర్త్డే ఉంటుంది, పెద్దవాళ్ళు అయితే మ్యారేజ్ డే కూడా ఉంటుంది. ఈ బర్త్డేకి మ్యారేజ్ డేకి కూడా ఎప్పుడు నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నది, చెప్పండి, ఎవడు చెప్పినా చెప్పకపోయినా పక్కన పెడితే పలానా సత్యన్న అది ఉన్నారనుకోండి, ఆయన పలానా నవంబర్ 17 తారీఖు పుట్టాడు అనుకో, నా డైరీలో నోట్ చేసుకుంటా నవంబర్ 17 తారీఖు నేను ప్రపంచంలో ఏ మూలు ఉన్నా నవంబర్ 17 తారీఖు ఉదయం 7 గంటలకి ఫస్ట్ ఫోన్ దగ్గర అంటే దూరంగా ఉంటే నా ఫస్ట్ ఫోన్ వెళ్ళాలి అన్నకి విషెస్ కోసం, దగ్గరగా ఉంటే ఒక బొకే స్వీట్ ప్యాకెట్ వెళ్ళి పర్సనల్గా వెళ్ళి అన్న గుడ్ మార్నింగ్ అన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అర్థడే, మీకోసం పలానా ఏదో పూజ చేయించుకొచ్చాను,
అంటే గుళ్ళోకి వెళ్తే అంటే అందరితోనా మీ లెవెల్ తో మెయింటైన్ చేస్తారా? అందరితో అంటే నాకు రేపు ఉన్న వాళ్ళతో అంతే, అప్పుడు లెవెల్ ఉంటుంది అన్న. ఇప్పుడంటే మనకు చిన్న లెవెల్ అనేది చేంజ్ అవర్ వచ్చింది. మోర్ ఓవర్ ఇప్పటికీ కూడా మనం కలగలుపుకుంటూ పోతుంటే ఆఫీస్ బాయ్ కూడా మన ఫ్రెండే, మన బ్రదరే. ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ వస్తే పోయి ఎట్లా చెప్తారా? పోయి చెప్పను, వాడికి కనబడితే అంటే అది ఏంటంటే అంటే అందులో ఒక చిన్న 5% కమర్షియాలిటీ కూడా ఓపెన్ చెప్తారా? అది మనకి స్వార్థం. పొద్దున్న రోజున ఒక పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పి అనుకో, రేపు అరే ఈయన టైంకి వచ్చాడే, ఆ విషయం చెప్పాడే, వీడికి ఏమైనా చేద్దామని ఒక 1% ఆయన మనసులో అనిపించిన చాలు కదా. అది చిన్న ఒక కమర్షియాలిటీ కూడా, అదే కమర్షియాలిటీ అని నేను అన్ను, అది లౌక్యం అంటారు. అది ఎవరు చెప్పేది సినిమాలో అంటే ఎట్లాంటి క్యారెక్టర్ వచ్చాయి మీకు? ఎక్కువగా పిఏ క్యారెక్టర్లు, బావమరుద క్యారెక్టర్లు, తమ్ముడు వేషాలు, విలన్ దగ్గర పిఏ క్యారెక్టర్లు, ఒక బ్యాంక్ కానీ ఆఫీస్ కానీ వస్తే స్టాఫ్. ఎట్లాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం చేయడానికి? అలానే కాదన్న గారు, ఎలాంటి వేషమైనా మనం చేయడానికి ఇది అవ్వాలి. ఎందుకంటే మీరు అడిగింది నాకు అర్థం, డ్రీమ్ రోల్ లాంటిది ఉందంటే లేదండి, నాకు డ్రీమ్ రోల్ అంటూ లేదు. ఎందుకంటే ఏ రోల్ వచ్చినా మనం చెయ్యాలి. రెండోది, ఇన్నాళ్ళ నా ఈ అనుభవంలో భగవంతుడి దయవల్ల నేను ఇంచుమించులో విజయన వేషం వెళ్ళలేదు. అంటే లైక్ మైథలాజికల్, డివోషనల్, సోషల్, సోషియో ఫ్యాంటసీ, ఈ నాలుగు రకాలుగా నాలుగు రకాల వేషాలు చేశాను. ఏది కృష్ణుడు, నారదుడు, రాముడు, చిత్రగుప్తుడు, కోయవుడు, బృహన్నల, హిట్లర్, ఇలాంటి డిఫరెంట్ వేషాలు చేశాను నేను. అట్లాగే సోషల్ వేషాలు చేశాను, పోలీసు, కానిస్టేబుల్, డాక్టర్, కాంపౌండర్, ఇలా వరుస వేషాలు చేశాను, లేడీ పాత్రలు చేశాను. ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను. రెండు, అదేంటి లక్కీగా నా అదృష్టం కళామతలు, టీవీ కళామతలు దయవల్ల టీవీలో నేను వెయ్యిన వేషం అంటూ లేదన్న. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? మళ్ళీ పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నాకుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని